వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు లావ్ చాలా ఎక్కువగా ఉన్నారా, బరువు తగ్గాలని చెప్పేసి ట్రై చేస్తున్నారా? అలా అయితే ఈ రోజు నేను చెప్పబోయే రెమెడీ ఈ రోజు మేకింగ్ చేసి చూపిస్తాను. షూర్ గా మీరే అయితే ఇది ఇంట్లో ట్రై చేసి రెగ్యులర్ గా తీసుకోండి, ఈజీగా వెయిట్ లాస్ అవుతారు అని చెప్పేసి అంటున్నారు. దాంతోపాటు డైట్ కూడా చెప్తా అంటున్నారు హోమ ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో ఈ మేకింగ్ ఏంటి, ఇందులో మనం ఎలాంటి ఇంగ్రీడియన్స్ వాడుతున్నాం, ఈ హోమ్ రెమెడీ మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఎలా పనిచేస్తుంది, ఈ విషయాలను సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన హోమ్ రెమెడీ అని చెప్పేసి చెప్తున్నారు. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు? మీరు అన్నారు కదా ఇప్పుడే ఎలా వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు అనేసి. సో దానికోసం వెరీ ఇంపార్టెంట్ హోమ్ రెమెడీ వల్ల మనం ప్రిపేర్ చేయబోతున్నాం. ఓకే సార్. సో దానికి మనకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే, ఒకటి జీలకర్ర. ఓకే సార్. ఇంకోటి సొంపు. ఓకే. అండ్ మిరియాలు. ఓకే సార్. మన ఇంట్లో దొరికేటివి ఇవన్నీ మూడు. ఇవన్నీ మన ఇంట్లో ఉంటాయి కానీ మనం ఎప్పుడు గమనించము. Yes sir. రెగ్యులర్లీ మన ఫుడ్ లో కూడా వాడతాం. దేనికోసం? టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం. కానీ దీంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ గురించి మనకు తెలియదు. Yes sir. సో ఒకసారి అది డిస్కస్ చేసుకుందాం. Okay sir. ఫస్ట్ మనం జీలకర్ర ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఇది డైజెషన్ లో ఎయిడ్ చేస్తుంది అన్నమాట. Okay sir. మన బాడీ మెటబాలిజం ఏదైతే ఉంటది అది పెంచుతుంది. Okay. దాని తర్వాత సొంపు ఎందుకు తీసుకుంటున్నాం అంటే, సొంపు మీరు గమనించండి, ఇప్పుడు మనం హోటల్స్కి వెళ్తే మనకు తిన్న తర్వాత సొంపు ఇస్తారు. Yes sir, correct. ఎందుకు ఇస్తారు? ఎందుకంటే ఇది డైజెషన్ లో హెల్ప్ చేస్తుంది. ఓకే. ఇంకోటి ఏం చేస్తుంది అంటే, సొంపు మనం ఎప్పుడైతే సొంపు తీసుకుంటాం కదా, మన బాడీలో టాక్సిన్స్ ఉంటాయి. ఓకే. ఆ టాక్సిన్స్ ని బయటికి తీయడానికి హెల్ప్ చేస్తుంది, అదొకటి. ఓకే. బ్లోటింగ్ తగ్గిస్తుంది బాడీలో. ఓకే సార్. అండ్ మెటబాలిజం ఫాస్ట్ చేస్తుంది. ఓకే సార్. మెటబాలిజం ఫాస్ట్ చేయడం వల్ల మన బాడీలో ఎక్సెసివ్ ఫ్యాట్ ఏదైతే ఉంది అది ఈజీగా బర్న్ అవుతుంది. ఓకే సార్. అది కాకుండా ఏదైతే మన యాపిటైట్ ఉంటుంది కదా, దాన్ని తగ్గిస్తుంది సొంపు. ఓకే సార్. విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. అంటే మనం తిన్న తర్వాత ఎక్కువసేపు మనకు ఆకలి అనేది అవ్వదు సొంపు తీసుకుంటే. సూపర్ సార్. సో అందుకే సొంపు తీసుకుంటున్నాం. దాంతోపాటు మిరియాలు కూడా తీసుకుంటున్నాం. ఓకే సార్. మిరియాలు ఎందుకు తీసుకుంటున్నాం అంటే, మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. ఓకే. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎప్పుడైతే పెరుగుతుంది అప్పుడు ఫ్రీ రాడికల్స్ కూడా ఎక్కువ ఉంటాయి మన బాడీలో. ఓకే. అండ్ అది తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ప్రాపర్టీస్ ఫుడ్ ఒకటి తీసుకోవాలి మనం. ఓకే సార్. అందుకే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయి దీంట్లో మిరియాల్లో. ఓకే సార్. అవి తీసుకుంటున్నాం. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏముంటుంది అంటే, మిరియాల్ది ఇది మెటబాలిజంలో అయితే హెల్ప్ చేస్తుంది కానీ బయో అవైలబిలిటీ కూడా చూసుకుంటుంది. అంటే ఇప్పుడు ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటాం దాంట్లోకి వెళ్ళి మంచిగా న్యూట్రిషన్ అబ్జార్బ్ చేయడానికి మిరియాలు ఉపయోగపడతాయి అన్నమాట. సూపర్ సార్. సో అందుకే ఇది మూడు కంబైన్ చేసి మనం ఇవాళ ఒక డ్రింక్ చేయబోతున్నాము. ఓకే సార్. స్టార్ట్ చేద్దాం సార్. హా, సో స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. ఫస్ట్ మనం కొద్దిగా వాటర్ తీసుకుందాం దీంట్లో. ఓకే సార్. వాటర్ తీసుకొని దాన్ని హీట్ చేద్దాం. ఓకే సార్. ఇంకోటి ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మనము జీలకర్ర ఇంకా సొంపు తీసుకున్నాం కదా, దీని మెడిసినల్ ప్రాపర్టీస్ మొత్తం మనకు రావాలి అంటే ఇది 1 నైట్ బిఫోరే మీరు నానబెట్టేసి పెట్టాలి. ఎందుకంటే ఇది డ్రింక్ ఏదైతే ఉంటుంది ఇది మనం ఎర్లీ మార్నింగ్ కన్జ్యూమ్ చేస్తాం, వెయిట్ లాస్ గురించి, బాడీ మెటబాలిజం బూస్ట్ అవ్వడానికి, డైజెషన్ కరెక్ట్ అవ్వడానికి. సో మనం నిన్న నైటే మనం సొంపు ఇంకా జీలకర్ర దీంట్లో వేసుకొని పెట్టుకున్నాము. ఇది ఓవర్ నైట్ సోక్. ఇప్పుడు మనం ఇది దీంట్లో యాడ్ చేస్తాము. సార్, ఇలా మనం నైట్ ఓవర్ నైట్ సోక్ చేసుకోవడం వల్ల దీని బెనిఫిట్ ఏముంటుంది సార్? దీంట్లో ఏవైతే కెమికల్స్ ఉంటాయి మన బాడీకి ఏవైతే అవసరం వెయిట్ లాస్ కోసం, అవి మొత్తం ఫైబర్ ఉంటుంది కదా దీంట్లో. Yes. సో అది లూజ్ అవుతుంది ఫైబర్ ఓవర్ నైట్ పెట్టడం వల్ల. దాంతో ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ ఈజీగా బయటికి వస్తాయి. ఓకే. లేకపోతే చాలాసేపు బాయిల్ చేయాలి. ఓకే. అదే 1 నైట్ బిఫోరే సోక్ చేసుకుంటే అది మనకు ఈజీగా పోతుంది మన బాడీ. సార్, కొంతమందికి బెల్లీ ఫ్యాట్ ఉంటాయి కదా, ఇన్ఫ్లమేషన్ ఉంది అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండి ఇన్ఫ్లమేషన్ వస్తుంది అని చెప్పేసి అంటారు. సో ఈరోజు మనం మీరు ప్రిపేర్ చేస్తున్న ఈ రెమెడీ సో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అంటారు. ఇప్పుడు మనం చెప్పినాం కదా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అనేసి, ఈ యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు ఈ మూడిట్లో ఇంగ్రీడియంట్స్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఓకే సార్. సో ఆబ్వియస్ అది బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది, వాళ్ళ బాడీలో ఉన్న ఎక్సెసివ్ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళకు ఎక్కువ వెయిట్ వాళ్ళ బాడీ మీద కూడా పడుతుంది కదా, వాళ్ళ బాడీ మీదనే పడుతుంది ఎక్కువ వెయిట్. ఆ బాడీ మీద ఎక్కువ వెయిట్ పడడం వల్ల వేరే వేరే పార్ట్స్లో ఇన్ఫ్లమేషన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో అది తగ్గించడానికి కూడా ఇది చాలా బెనిఫిషియల్ ఉంటుంది. ఇప్పుడు ఇది హీట్ అవుతుంది, దీంట్లో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మిరియాలు యాడ్ చేస్తాము. ఈ మిరియాలు డైరెక్ట్ ఇలానే యాడ్ చేయం మనం. ఓకే సార్. డైరెక్ట్ ఇలానే యాడ్ చేయం మనం. ఓకే సార్. దీన్ని దంచేసి కొద్దిగా ఫ్రెష్ ఉండాలి కాబట్టి మనమే దంచుతాం, ఎందుకంటే మనం బయట తీసుకుంటే అది టోటలీ 100% మిరియాలు ఉంటాయా లేదా మనకు తెలియదు. ఎంత క్వాంటిటీ వేసుకోవాలంటారు సార్ మిరియాలు? మిరియాలు ఎంత క్వాంటిటీ వేసుకోవాలంటే
మనము 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ సొంపు, దాంతో మిరియాలు మనం 1/2 స్పూన్ వేసుకోవాలి. హాఫ్ వేసుకోవాలి, లేకపోతే కారం ఎక్కువ అయిపోతుంది కదా. అందుకే సో ఇది మనం గ్రైండ్ చేసినాము, ఇప్పుడు దీంట్లో వేసేస్తాం. సరే, ఈ రెమెడీ ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఈ రెమెడీని మనం గ్లాస్లో తీసుకొని ఏ టైంలో తీసుకోవాలి, అంటే మనిషి ఏజ్ని బట్టి ఎంత తీసుకుంటే కరెక్ట్ ఉంటుంది? మనిషి ఏజ్ని బట్టి కూడా, అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మనకు మెటబాలిజం పెంచుతుంది మన బాడీలో. ఓకే సార్. వెయిట్ లాస్లో కూడా హెల్ప్ చేస్తుంది, కానీ దీంతో పాటు ఇంపార్టెంట్ ఏంటంటే మీరు హోమియోపతి మెడిసిన్ కూడా వాడాలి. ఓకే. మన క్లినిక్లో ఎవరైతే వెయిట్ లాస్ గురించి వస్తారు కదా, ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చింది, వాళ్ళకి రెమెడీ ఇచ్చినాం మనం, ఆ పేషెంట్కి వెయిట్తో పాటు డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే, సో అవి కూడా తగ్గించడానికి ఇది బెనిఫిషియల్ ఉంటుంది. ఆ పేషెంట్కి హైపర్ టెన్షన్ తగ్గింది, డయాబెటీస్ రివర్స్ అయింది, అండ్ వెయిట్ లాస్ కూడా అయింది. ఓకే సార్. ఎవరికన్నా మనం ఈ డ్రింక్ అడ్వైస్ చేస్తే ఎర్లీ మార్నింగ్ తీసుకోమని చెప్తాము, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మన స్టమక్ ఎంప్టీ ఉంటుంది, మన స్టమక్ ఎంప్టీ ఉంటుంది, ప్లస్ మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా మార్నింగ్, అంటే మనం ఫాస్ట్ని బ్రేక్ చేస్తున్నాం. ఎస్ సార్. ఫాస్టింగ్ స్టేజ్లో మనం ఇది కన్జ్యూమ్ చేస్తాం. ఓకే సార్. ఎందుకు, దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ, ఇప్పుడు మనం ఏం తిన్నా ఏం తీసుకున్నా మార్నింగ్ అది మంచిగా అబ్జార్బ్ అవుతుంది. ఓకే సార్. సో అందుకే బ్రేక్ఫాస్ట్ తినే ముందే ఇది మనం తీసుకోవాలి. ఇది తీసుకున్న ఒక 1/2 అవర్ తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. ఓకే సార్. చూడండి, ఇప్పుడు వాటర్ కలర్ కూడా మారింది, సొంపు, జీలకర్ర, మిరియాలు ఇవన్నిట్లో ఉన్న ప్రాపర్టీస్ కూడా వచ్చేస్తున్నాయి, కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది వాటర్ది. మన డ్రింక్ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఆఫ్ చేసుకోవచ్చు సార్ మనం అయితే. హా, ఆఫ్ చేసుకుందాం. ఓకే సార్. సో ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం. ఓకే సార్. ఈ కషాయాన్ని రోజు అంటే పొద్దున సాయంత్రం 2 పూటలు తీసుకోవచ్చు అంటారు సార్? మీ వెయిట్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, ఓకే సార్, మీరు 2 టైమ్స్ కూడా తీసుకోవచ్చు. బై ఛాన్స్ 100 కన్నా తక్కువ ఉంది మీ వెయిట్ అంటే ఒకసారి తీసుకోండి, ఒకవేళ 100 కన్నా ఎక్కువ ఉంది వెయిట్ అంటే 2 టైమ్స్ తీసుకోండి. ఓకే సార్. సో ఈ క్వాంటిటీ సరిపోతుందా సార్? ఈ క్వాంటిటీ సరిపోతుందండి, ఎందుకంటే మనం ఓన్లీ టీ కప్ ఉంటుంది కదా, అంత తీసుకుంటాం మనం. ఓకే. ఒకవేళ మీకు మిరియాల వల్ల కొద్దిగా కారం ఎక్కువ అనిపిస్తుంది అంటే మీరు వాటర్ క్వాంటిటీ పెంచుకోండి. టీ లాగా తాగాలంటారు, సిప్ చేస్తూ, సిప్ చేస్తూ తాగాలి. ఓకే. కొంచెం ల్యూక్వామ్ ఉన్నప్పుడే తాగాలి మనం, ఎందుకంటే వార్మ్ వాటర్ లో ఏం ప్రాపర్టీస్ ఉంటాయి, వెయిట్ లాస్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి. సో వార్మ్ వాటర్ అనేది కూడా ఇంకో ఇంగ్రీడియంట్ మనకు యాడ్ అయిపోయింది. సూపర్ సార్. చూసారు కదండి, మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ రెమెడీని పాటిస్తూ అట్ ద సేమ్ టైం కన్ఫర్మ్ గా మేము ఇంకా మళ్ళీ వెయిట్ పెరగకూడదు అనుకుంటే కింద సార్ నెంబర్ అయితే స్కూల్ అవుతుంది, సార్ మీరు కన్సల్ట్ కావచ్చు. హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు ఈజీగా. ఈ రోజు మన పరీక్షల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పారు కదా సార్, కంపల్సరీ సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా చక్కటి రెమెడీ అయితే మన పరీక్షల కోసం తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.